Hi friends, welcome to my channel. Ela unnaru andaru baagunnara nenu kuda chala baagunanandi. Ee roju video vachesi itla double colored potli button e vidhanga tayaru cheskovali atlage plain potli buttons e vidhanga tayaru cheskovali alage old buttons ni use cheskuni manam itla cloth toti manamu buttons etla tayaru cheskoval anedi nerchukundamandi. Idu vachesi double color button anamata. Idu vachesi plain andi single color. Ee lopla vachesi nenu chinna sponge laga pettanu anamata. ఇవి మనం తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో ఉంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఈ బటన్స్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను నార్మల్ మిషన్ దారం తీసుకున్నానండి, కాటన్ దారము. అట్లాగే ఓల్డ్ షర్ట్స్కి ఉంటాయి కదా బటన్స్, ఆ బటన్స్ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి చిన్న సైజ్ బటన్స్ అండి, ఇవి కూడా ఓల్డ్ బటన్సే. ఇది వచ్చేసి నాకు మనము ఇవి మార్కర్స్ తీసుకుంటాం కదా, అంటే డీ స్టాక్ పీసెస్ తీసుకున్నప్పుడు వాటిల్లో వస్తాయండి, ఇట్లాంటి స్పాంజ్ టైప్ ఉంటుందన్నమాట ఈ షీట్. ఇది మనకి షర్ట్లు తీసుకున్నప్పుడు కొత్త షర్ట్లలో కూడా మనకి ఇది పెట్టేసి ఉంటారండి, దీనిని మనం పడేయకుండా ఉంచుకుంటే మనకి ఇట్లా కూడా యూజ్ అవుతుంది ఈ షీట్ అనేది. ఇప్పుడు మనము బటన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూద్దామండి. ఫస్ట్ మనం పోట్లీ బటన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూద్దామండి. ఈ పోట్లీ బటన్స్ కోసం ఇట్లా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి, 2x2 అన్నమాట. ఇలా 2x2 మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి, అంటే ఇది మనకి బాక్స్ లాగా వస్తుందన్నమాట. ఇట్లా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇట్లా బాక్స్ లాగా కట్ చేసుకోవాలండి. 2x2 కట్ చేసుకుంటే మనకి పోట్లీ బటన్స్కి సరిపోతుంది అనమాట, ఎక్కువేం కట్ చేసుకోని అవసరం లేదు. ఇక్కడ నేను ఇట్లా 3 పీసెస్ కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఈ పింక్ కలర్ క్లాత్ని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి, అంటే ఈ క్లాత్ అనేది ఇక్కడ మనకి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది మనకి ఇట్లా చిన్న చిన్న పీసెస్ అంటే పౌడర్ లాగా వస్తుంది అనమాట, అంటే థ్రెడ్స్ అనేటివి ఊడిపోతాయండి ఇలా కట్ చేయడం వల్ల. చూడండి ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి సిజర్ తోటి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ క్లాత్ని మనము బటన్ ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటున్నామో పోట్లీ బటన్ని ఆ సైజులో ఇట్లా ఈ వేస్ట్ తీసుకుని రౌండ్ షేప్లో మనము ఇట్లా ఫింగర్స్ తోటి బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ పీస్ కట్ చేసుకొని ఉన్నాం కదా బాక్స్ లాగా, ఈ క్లాత్ మధ్యలో ఇట్లా పెట్టేసుకుని చూడండి ఈ విధంగా రోల్ చేసేయాలన్నమాట. ఈ విధంగా బటన్ని ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలండి, మనము సేమ్ క్లాత్ కలర్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు బాగా కనిపిస్తుందని ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. దారాన్ని ఫస్ట్ 2 పొరల మీద ఇలా కట్ చేసేసుకోండి, కొంచెం ఎక్కువ దారం తీసుకుని మన చేతిలో కొంచెం దారం ఉండేలాగా పెట్టుకుని ఇలా చుట్టేసుకోవాలి. ఇట్లా 5 or 6 టైమ్స్ చుట్టేసుకున్న తర్వాత ఈ దారాన్ని మన చేతిలో ఉన్న దారాన్ని ముడి వేసేసుకోవాలన్నమాట. ఇట్లా మనము పువ్వులు అల్లుతాం కదా అలా కూడా ముడి వేసేసుకోవచ్చు అండి. అలా వేసినా సరే మనం ఇట్లా 2 సార్లు ఈ దారాన్ని ఇట్లా పట్టుకుని ముడి వేసేసామంటే పోట్లీ బటన్ అనేది మనకి గట్టిగా ఉంటుందండి. మీరు ఇక్కడ కాటన్ థ్రెడ్ కాకపోయినా జరీ థ్రెడ్ తోటైనా చుట్టుకోవచ్చు, లేదా క్లాత్ కలర్ తోటైనా చుట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక 2-3 సార్లు ముడి వేసేసుకున్న తర్వాత ఈ దారాన్ని కట్ చేసేయాలి. చూడండి పోట్లీ బటన్ అనేది మనకి రెడీ అయ్యింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇట్లా సమానంగా పట్టుకుని ఎక్స్ట్రా వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకుని కట్ చేసుకోవాలి వేస్ట్ అనేది. చూడండి ఇక్కడ నేను మీకు 2వ బటన్ కూడా ఏ విధంగా తయారు చేయాలనే చూపిస్తాను. మనం కట్ చేసుకున్న వేస్ట్ తోటే మనం ఇట్లా స్మాష్ లాగా చేసేసుకోవచ్చు అనమాట, చిన్న చిన్న పీసెస్ లాగా. చూడండి వేస్ట్ క్లాత్ని ఇట్లా నీట్గా మన ఫింగర్స్ తోటి రోల్ చేసేసుకోవాలన్నమాట, చిన్న సైజు. ఇలా రోల్ చేసుకుని మనం ఇట్లా ఈ బాక్స్ లాగా కట్ చేసుకున్న ఈ పీస్ మధ్యలో పెట్టేసి గట్టిగా ఇట్లా పట్టేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకుని జస్ట్ ఒక్కసారి ఇట్లా అన్నారండి, మీకు ఇక్కడ బటన్ అనేది మన చేతిలోనే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ థ్రెడ్ తీసుకుని థ్రెడ్ని ఇట్లా 2 పొరల మీద కట్ చేసేసుకోండి. మీ ఎంత దారం కావాలంటే అంత దారం తీసుకోండి, కొంచెం ఎక్కువగానే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం దారం మన చేతిలో అంటే మన ఎడమ చేతిలో ఉండేలాగా పెట్టుకుని ఇట్లా మన కుడి చేతిలో దారాన్ని చుట్టేసేయాలన్నమాట. ఈ పోట్లీ బటన్ చుట్టూ చుట్టేసి ఈ విధంగా ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 దారాలని కలిపి మొక్క మళ్ళీ 2-3 సార్లు ముడి వేశారంటే బటన్ అనేది మనకి గట్టిగా ఉంటుందండి, ఊడిపోకుండా. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ దారం అనేది కట్ చేసేసుకోవాలి. దారం కట్ చేసేసి అట్లాగే కింది వైపు ఉన్న ఈ వేస్ట్ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ నేను 2 బటన్స్ రెడీ చేసేసాను. ఇప్పుడు క్లాత్ తోటి ఏ విధంగా బటన్ కుట్టుకోవాలనేది నేను చూపిస్తానండి. ఇది వచ్చేసి పేపర్ అని చెప్పాను కదా, స్పాంజ్ లాగా ఉంటుందని. ఈ పేపర్ని బటన్ సైజులో మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. మనకి బటన్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి ఈ స్పాంజ్ పేపర్ని కూడా. ఇక్కడ నేను ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనం ఏ క్లాత్ తోటి అయితే మనం బటన్స్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్ నేను పట్టు క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ కూడా ఇది పెద్ద సైజ్ బటన్ కాబట్టి 3x3 ఉండేలాగా కట్ చేసుకోండి క్లాత్. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్లో ఫస్ట్ ఇట్లా మనం కట్ చేసుకున్న స్పాంజ్ పెట్టిన తర్వాత ఇట్లా బటన్ పెట్టేసుకోవాలి. బటన్ పెట్టి ఈ క్లాత్ ఇట్లా కింది వైపుకి అంటే మన ఎడమ చేతుల వైపుకి ఇట్లా తీసుకుని ఇట్లా నెమ్మదిగా మనకి లూజ్ అది ఏమీ లేకుండా ఇట్లా 2-3 సార్లు ఇలా రౌండ్గా తిప్పేశారంటే బటన్ అనేది మనకి టైట్గా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు సూదికి దారం ఎక్కిచ్చేసుకుని ఒక చివరన ముడి వేసేసుకోండి. ఈ బటన్కి కింది వైపుని ఇట్లా కుట్టాలండి. ఫస్ట్ ఇట్లా సూదిని కుట్టేసిన తర్వాత ఈ బటన్ చుట్టూ దారాన్ని ఇట్లా టైట్గా చుట్టేసేయండి. లూజ్ లేకుండా టైట్గా చుట్టాలన్నమాట. ఒక 5 or 6 times ఇట్లా రౌండ్గా చుట్టేసేయండి. కొంచెం ఎక్కువ చుట్టినా ఇబ్బంది ఏం లేదు. చుట్టిన తర్వాత ఈ విధంగా కింది వైపున స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. బటన్కి కింది వైపున ఇట్లా కుట్టుకోవాలి. అంటే మనం ఈ వేస్ట్ కట్ చేసిన మనకి బటన్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి వేస్ట్ కట్ చేస్తున్నానండి. మనం సూదికున్న దారం మాత్రం కట్ చేయకూడదు. ఓన్లీ వేస్ట్గా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ అనేది కనిపించకుండా మళ్ళీ ఇట్లా సూదితోటి పై వైపున స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ కనిపించకుండా స్టిచ్ చేసేసుకుని ముడి వేసేసుకుంటే మనకి బటన్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము డబల్ కలర్ తోటి ఏ విధంగా బటన్స్ కుట్టాలి అనేది చూపిస్తాను. ఇక్కడ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో మీకు ఎలా కుట్టుకోవాలనే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఈ పింక్ కలర్ ఎల్లో కలర్ క్లాత్ని కుట్టేశానండి, అంటే జాయింట్ చేశాను అనమాట. ఒక్కొక్క పీసు 1.5 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకొని కుట్టాలండి. చూడండి ఈ విధంగా రెండింటిని కలిపి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. మనకి ఇట్లా రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం బటన్ తీసుకోవాలి. బటన్ తీసుకుని ఈ క్లాత్కి ఇట్లా కింది వైపు అంటే జాయింట్ కింద పెట్టేసుకోవాలన్నమాట బటన్ని. ఇలా పెట్టి మనం ముందు కుట్టిన బటన్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఈ బటన్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ బటన్కి వచ్చేసి ఇక్కడ నేను స్పాంజ్ ఏమీ పెట్టట్లేదండి. అట్లాగే ఈ జాయింట్ అనేది మనకి బటన్కి కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా రౌండ్గా తిప్పేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ బటన్ కింద స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి. బటన్కి దగ్గరకంతా కట్ చేసేయాలండి, ఎక్కువ ఉంచకూడదు. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన వేస్ట్ అనేది కనిపించకుండా ఇట్లా మళ్ళీ కుట్టేసుకోవాలన్నమాట పై వైపున. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకి బటన్ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇట్లా ఎక్కడ కూడా లూజ్ అనేది లేకుండా స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్గా ముడి వేసేసుకుంటే మనకి బటన్ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అన్నమాట. ముడి కూడా ఒక 2 సార్లు వేసేయండి, గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా. చూడండి బటన్ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయింది అన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ మనము 2 రకాలుగా బటన్స్ కుట్టడం నేర్చుకున్నాం కదా, ప్లెయిన్ ఒకటి, ఇట్లా డబల్ కలర్. ఇప్పుడు డిఫరెంట్ వేలో ఎట్లా కుట్టాలి ఈజీగా అనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఈ క్లాత్ పైన ఫస్ట్ ఇట్లా బటన్ పెట్టుకుని ఈ బటన్ సైజులో కాకుండా ఈ బటన్ కన్నా పెద్ద రౌండ్ పెద్ద సర్కిల్ లాగా మనము ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సూదితోటి రౌండ్ సర్కిల్ లాగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా ఈ స్టిచ్ అనేది కొంచెం రౌండ్ షేప్లో వచ్చేలాగా కుట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బటన్ కన్నా మనం ఇక్కడ ఈ రౌండ్ కుట్టేది పెద్దదిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బటన్ అనేది రెడీ అవుతుందండి. ఇలా కుట్టిన తర్వాత సూదిని ఇట్లా కిందికి తీసేసుకోండి. తర్వాత ఇక్కడ మనం కుట్టిన సర్కిల్లో ఈ బటన్ పెట్టేసుకుని దారాన్ని ఇట్లా లాగామంటే మనకి ఇక్కడ టైట్ అవుతుంది అనమాట. చూడండి, ఆటోమేటిక్గా మనకి బటన్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ దారాన్ని ఇట్లా బటన్ చుట్టూ ఒక 2-3 సార్లు చుట్టారంటే చాలా సింపుల్గా బటన్ అనేది మనకి ఇక్కడ రెడీ అవుతుంది అనమాట. కుట్టేసిన తర్వాత ఇట్లా 2-3 సార్లు మళ్ళీ కుట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఈ వేస్ట్ కూడా కనిపించకుండా పై వైపున స్టిచ్ చేసేసుకున్నామంటే బటన్ అనేది మనకి ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. కింది వైపున మనం ఎంత ఎక్కువగా కుట్టుకుంటే బటన్ అనేది అంత మంచిగా వస్తుందండి. లాస్ట్లో ఇట్లా ముడి వేసేసుకుని దారం కట్ చేసుకుంటే మనకి బటన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఇట్లా మనం ఎన్ని కావాలంటే అలా కుట్టేసుకోవచ్చండి అన్ని బటన్స్. ఇప్పుడు మనం ఇట్లా డబుల్ కలర్ తోటి పోట్లీ బటన్ ఎట్లా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ వేస్ట్ ఉంటుంది కదా, ఈ వేస్ట్ని చిన్న బాల్ లాగా చేసుకోవాలి. ఇట్లా మన ఫింగర్స్ తోటి ఇట్లా రోల్ చేసామంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్కి జాయింట్ ఉంటుంది కదా, ముందు ఈ వేస్ట్ని ఇట్లా పక్కకు పెట్టేసుకోండి. ఇలా పక్కకు పెట్టేసి ఇట్లా మనం రోల్ చేసిన ఈ చిన్న బాల్ లాగా చేసుకున్న దాన్ని జాయింట్ దగ్గర వచ్చేలాగా పెట్టుకుని ఇట్లా రౌండ్ లాగా చుట్టేసుకోవాలన్నమాట. మీకు వీడియో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. థ్రెడ్ తోటి ఈ విధంగా చుట్టేసుకుని ముడి వేసేసుకోవాలండి. ఇలా చుట్టిన తర్వాత ఈ 2 దారాలని కలిపి ముడి వేసేసుకోవాలి. ఏం లేదు, మనం ముందు పోట్లీ బటన్స్ కుట్టాం కదా, ఇది కూడా సేమ్ అంతే. కాకపోతే పింక్ అండ్ ఎల్లో క్లాత్ అనేది మనం ఇక్కడ జాయింట్ చేసామండి. చాలా సింపుల్ అనమాట. చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి పోట్లీ బటన్స్. ఇలా కుట్టిన తర్వాత ఈ వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. మీకు చాలా ఈజీగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఇట్లా ఈ బటన్స్ ఇవి తయారు చేయడం రాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, ఇది వచ్చేసి డబుల్ కలర్ పోట్లీ బటన్. ఇక్కడ వచ్చేసి నేను మీకు 3 రకాల బటన్స్ కుట్టడం అట్లాగే పోట్లీ బటన్స్ కూడా చూపించేసాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.